అందరికీ నమస్కారం. ఈరోజు అధికారులు ఛాలెంజ్ అంటే ఏంటో తెలుసా? నీకు నువ్వు అంటావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నువ్వు ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదు అని అడుగుతున్నాను. ఏంది ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదు? కైకో एक मुख्यमंत्री एमएलसी ग्रेजुएट इलेक्शन चुनाव के लिए क्यों वोट नमोद नहीं किया? एंदुकंटे 10th क्लास फेल, 10th क्लास फेल काबट्टी नु वोट नमोद चेसुकोले. नेनु 10th क्लास फेल कादु, नेनु चदुवुकुन्ना एयोटो ग्रेजुएट इलेक्शंस लो वच्चि అది ఛాలెంజ్ అంటే మీసాలు తిప్పు మైక్ పట్టుకుని ఇట్టుం గుట్టుం ముట్టుం ముట్టుం అని కొట్టు, వచ్చి ఓటేయి. నువ్వు నిజంగా చదువుకొని ఉంటే వచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓటేయి అని చెప్తున్నా. నేను గ్రాడ్యుయేట్ కాదు, నేను ఇంటర్మీడియట్ వరకే పాస్ అయ్యాను, నేను ఒప్పుకుంటున్నా. నువ్వు కూడా ఒప్పుకోవాలంటున్నా. ఐ డోంట్ క్లెయిమ్ టు బి ఎ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్. I don't claim to be a highly qualified guy like you. I have only passed intermediate. And I have no shame in saying that I have only passed intermediate. Absolutely no issues. I don't have interest, I understand. But you are a 10th class fail is what counts today. So, kabatti, ee challenge lo vaddu. Nuvvu diaper lu teeyagane mogodivi kaadu. Nuvvu kaavi taagane dammunna mogodivi kuda kaadu. అది గుర్తుపెట్టుకోవాలి. ఛాలెంజ్ వేసేటప్పుడు కూడా మనం చేస్తూ 10th క్లాస్ ఫెయిల్ అని ఒప్పుకోండి. మీ రోజమ్మ పేర్ని నాని, మీ అందరూ కొడాలి నాని, ఓ పెద్ద చదువు లేనోడు అన్నారు లోకేష్ బాబుని. వచ్చి ఎయ్యండి రా ఎలక్షన్ లో ఓట్లు, మీ ముఖ్యమంత్రికి చెప్పు రండి. దానికే మేము చెప్పేది సైకిల్ రావాలి, చదువు లేని సైకో పోవాలి.